నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. మనం బిఎన్ఎస్ సెక్షన్ 76 గురించి తెలుసుకుందాం. ఎందుకంటే భారతీయ శిక్షా స్మృతి చట్టంలో ఈ చట్టం ఏది సెక్షన్ 76 గురించి చెప్పడం జరిగింది. అంటే డిస్రోబింగ్ అంటే ఒక అమ్మాయిని వివస్త్రం చేయడం, ఒక అమ్మాయిని కనుక బెదిరించి లేకపోతే క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించి లేకపోతే ఒక పలుకుబడి ఉపయోగించి లేకపోతే తనకు సంబంధించిన వ్యక్తిని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి బెదిరించి డిజోబింగ్ పాల్పడుతుంటారు, వివస్థను చేస్తూ ఉంటారు. ఐపీసీ సెక్షన్ ఒక రకంగా ఉంటుంది, బిఎన్ఎస్ ఒక రకంగా ఉంటుంది అనుకోవద్దు. ఆల్మోస్ట్ సేమే ఉంది ఇక్కడ డెఫినేషను. ఈ సెక్షన్ 76 ఏం తెలియజేస్తుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక అమ్మాయిని వివస్థనం చేస్తే క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించి వాళ్ళకి కఠిన శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది. అంటే ఆమెకు ఆమెగా బట్టలు విప్పుకున్నట్టు చేయడం కానీ, లేకపోతే ఒక వ్యక్తి ఆమె పైన దాడి చేసి క్రిమినల్ ఫోర్స్తోనే ఆమె బట్టలు ఉడదీయడం కానీ, రెండు కూడా ఒకటే అవుతాయి. కాబట్టి ఆ విధంగా చేస్తే మాత్రం అటువంటి వాళ్ళకి 3 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష, కొన్నిసార్లు అదే జైలు శిక్ష 7 ఇయర్స్ వరకు కూడా పెరుగుతుంది, జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి స్త్రీలను గౌరవించే దేశంలో మనం పుట్టాం. స్త్రీలు అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్, మన మదర్తో సమానం. కాబట్టి ప్రతి స్త్రీని గౌరవించండి. క్షణికోద్రేకంలో తాగిన మత్తులో రోడ్డు పైన పోతున్నప్పుడు కొద్దిమంది అమ్మాయిలు ఈ విధంగా బట్టలు ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళపైన దాడి చేసి, లేకపోతే మా పొలిటికల్ లీడర్ చెప్పింది కదా అని చెప్పేసి కొద్దిమంది మహిళల పైన దాడి చేసి వివస్త్రం చేస్తూ ఉంటారు. ఇది ఆమె యొక్క గౌరవానికి భంగం వాటిల్లినట్టు, అదే ఆమె మాననికి రక్షణ లేకుండా చేయడం అన్నట్టు. కాబట్టి ఈ 76 బిఎన్ఎస్ ప్రకారం శిక్ష ఉంటుంది. కాబట్టి అందరిని గౌరవించండి. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల, థ్యాంక్ యూ సో మచ్, మీకు ఎటువంటి కేసులు అవసరమన్నా, మీరు ఎవరిపైన కేసు పెట్టాలనుకున్నా, కేసుకు సంబంధించిన సహకారం కావాలన్నా, అది భూ తగాదాలు కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, మీరు మాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, మీ అడ్వకేట్ రమేష్ పిట్ల, థ్యాంక్ యూ.